అమ్మ మొహం చూస్తే ఎవరికీ ద్రోహం చేయాలనిపించదు. మా నాన్న ఎలా చేస్తారని కలలో కూడా ఊహించుండదు. పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మా అమ్మ మంచితనానికి తగిన మనిషి కాదాయన. హైదరాబాద్లో మా నాన్న ఒక చిన్న బిల్డర్గా మొదలెట్టి తన బిజినెస్ని డెవలప్ చేస్తూ ఒక మంచి పొజిషన్కి వచ్చారు. అప్పుడు మా నాన్న లైఫ్లో ఇంకో అమ్మాయి క్రాస్ అయింది. నాన్న చేసిన తప్పులన్నీ తెలియనట్టే ఉండిపోయింది. అదే అమ్మ చేసిన పెద్ద తప్పు. అది అలసిగా తీసుకుని నాన్న ఇంకా రెచ్చిపోయారు. ఒకరోజు మా నాన్న ఇంటికొచ్చారు. ఆవిడ తమ్ముడిని నేను పెళ్లి చేసుకోవాలని చెప్పారు. అమ్మ ఒప్పుకోలేదు. పెద్ద గొడవ అయింది. నాన్న చేసుకున్నారు. ఆ బాధతో అలా పడుకుంది. అంతే, ఆ తర్వాత లేవలేదు. అమ్మ పోయిన తర్వాత నన్ను వాళ్ళ అదుపులో పెట్టుకోవాలని ట్రై చేశారు. అప్పుడు నాకు అనిపించింది ఆ ఊళ్ళో ఉండకూడదని. నాకంటూ ఇల్లు, ఉద్యోగం కావాలని ఇంట్లోంచి వచ్చేశాను. బెంగళూరులో ఉంటూ జాబ్ కోసం ట్రై చేశాను. అక్కడికి నన్ను వెతుక్కుంటూ ఈ జయరామన్ వచ్చేశాడు. మా నాన్న పార్ట్నర్. ప్రాపర్టీ మొత్తం వాళ్ల పేరు మీద రిజిస్టర్ చేసేస్తే నాకేం ప్రాబ్లం ఉండదన్నారు. నేను నమ్మాను. కానీ వెళ్ళేప్పుడే తెలిసింది వాళ్ళు తీసుకెళ్లేది ప్రాపర్టీ రిజిస్ట్రేషన్కి కాదు, మ్యారేజ్ రిజిస్ట్రేషన్కి. అతన్ని వదిలించుకోవడానికి పెట్రోల్ బంక్లో ఒక ఛాన్స్ దొరికింది. అందుకే మీతో ఇలా వచ్చేశాను. ఇప్పుడు బాంబేలో ఉన్న మా అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నాను. రేయ్, చెప్పరా. రేయ్, ఆఫీస్లో ఉన్నావా? ముఖ్యమైన విషయంరా. ఇందాకే నాకు తన కథ అంతా చెప్పిందిరా. ఏవేవో చెప్పింది, తన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పింది. నాకేం ఎక్కలేదు. చివరికో మాటందిరా, ఇంట్లో చూసిన సంబంధం నచ్చకే వచ్చేసిందట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా రోడ్ క్లియర్ అయిపోయినట్టే. రేయ్, తెగ ఫీల్ అయిపోకు. తనకి పెళ్ళంటే ఇష్టం లేదంది కానీ లైఫ్లో లవ్వో గివ్వో ఉండొచ్చేమో, అది కనుక్కో. కాసేపు కూడా హ్యాపీగా ఉండనివ్వరే. నీకు అసలు మంచి మాటలే రావా? పెట్టే, చేస్తాను. సరే, పెళ్ళంటే ఇష్టం లేదు, లైఫ్లో ఇంకేమైనా? ఏంటి లవ్ అలాంటిదేమైనా? చాచా, అలాంటిదేం లేదు. ఎలాంటి వాడు నాకు లైఫ్ పార్ట్నర్గా రావాలని మాత్రం ఒక ఐడియా ఉంది. ఎలాంటి వాడు? ఫస్ట్ జాబ్. తర్వాత నాకు చూడగానే తెలిసిపోతుంది. టూ మచ్ అండి, చూడగానే ఎలా తెలుస్తుంది? తెలుస్తుందండి. వేసుకునే డ్రెస్, మాట్లాడే మాటలు, చూపును బట్టి కూడా ఈజీగా చెప్పవచ్చు ఒక మనిషి ఎలాంటి వాడో. సింపుల్గా చెప్పాలంటే మనం పెట్టుకునే రింగ్ టోన్ కూడా చెప్పేస్తుంది మనం ఎలాంటి వాళ్ళమో. కట్ చేయడం ఎందుకు? పర్వాలేదు, మాట్లాడండి. మాట్లాడడానికి ఏం లేదండి. రండి, తిందాం. లేదు, నాకు ఇప్పుడు ఆకలి లేదు. మీకు ఆకలి లేకపోవచ్చు, నా కంపెనీ వచ్చుగా. ఏం బెక్ సార్? వన్ ఘీ రోస్ట్. ఓకే సార్. ఘీ రోస్ట్ అంటే ఫుల్గా నెయ్యి పోసేయడం కాదు, దోశని దోరగా రోస్ట్ చేసి లైట్గా నెయ్యి వేస్తే సరిపోతుంది. ఇప్పుడే చెప్తున్నా, దోశ తిప్పి వేయకూడదు, వన్ సైడే కాల్చాలి. ఓకే సార్. మినీ ఇడ్లీ ఉందా? ఇదే సార్. వన్ ప్లేట్. ఓకే సార్. సార్, ఎందుకు తొందర? కర్డ్ కూడా ఉందా? ఇదే సార్. వన్ ప్లేట్. బెరన్ బేక్ సార్. అంతే. థ్యాంక్ యూ సార్. ఒక మినరల్ వాటర్. ఓకే సార్. కర్డ్ వాడా?
నీట్లీ ఓకే ఈ రోస్ట్ ఓకే. ఏదో మాట వరుసకు వద్దన్నాను, మళ్ళీ తింటావని ఒక మాట కూడా అడగరా? హలో, ఇవన్నీ ఆర్డర్ చేసింది మీకోసమే, తినండి. ఏదో మొహమాటానికి ఆకలేదని చెప్పారే కానీ మీ కళ్ళల్లో కనిపించిందండి, తినండి. చాలా థ్యాంక్స్. అవేం వద్దు, ముందు తినండి. మెల్లిగా మెల్లిగా. మీకు ఏదైనా చెప్పొచ్చు కదా? నేను చెప్తాను, మీరు తినండి. హలో, ఒక ప్లెయిన్ దోశ. బేరా సార్? అంతే. మరి ఆకలి లేకపోతేనే ఇలా తింటున్నారు, మంచి ఆకలి మీద ఉంటే ఎలా తింటారా అని. దృష్టి పెట్టుకోండి, అన్ని లెక్కలో రాసుకోండి. సారీ మీకా? పర్లేదు, ఇంకోటి చెప్తాను. లేదు పర్లేదు, మీరు తినండి. షూర్. And we'll try and work it out in some way, you know? Yeah. ఏండి, ఇవని చూసారా? No, do it today. Okay, you know what I'll do? I'll come over there. మావాడు ఏంటి? Just give me some time. అదేనండి, ఇంతక మీ లైఫ్ ప్లాన్ గురించి ఏదో చెప్పారు కదా, నాకెందుకో మీరు చెప్పిన పోలికలన్నీ వీడియోలో కనిపిస్తున్నాయి, కరెక్టా? యా, 1 minute. ఏమండి, ఈ వాడే అడ్డంగా ఉన్నాడు. హాయ్, క్యా హై కి మేరీ గాడీ చల్ నీ రహీ ఔర్ మేరా ఆఫీస్ హైవే పర్ హీ హై, క్యా ఆప్ ముజే ఛోడ్ సక్తే హై ప్లీజ్? అర్థం కాల. అది ఆన్ ది వే లో డ్రాప్ చేయగలరా అని అడుగుతున్నారు, బండికి ఏదో ప్రాబ్లం అట. ఓ, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ముందు ముందు. ఓ యా. అదేంటో ప్రియా, మనసుకు నచ్చిన వాళ్ళు పక్కన ఉంటే కనిపించే ప్రతిదీ అందంగా ఉంది. ఒక విషయం చెప్పనా, నాకు ఇప్పుడు చందమామ కూడా కొత్తగా కనిపిస్తోంది. నైట్ అంతా నిద్రపోనివ్వకుండా ఎన్నిసార్లు ఫోన్ చేశారు చూడు, నలుగురికి కలిపి 64 మిస్ కాల్. టార్చర్ పడుతున్నాడు. రేయ్, వాడేరా ఫోను. హలో. రేయ్ చార్, ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా? రేయ్ ఏం చేస్తుందో, అంత పొద్దునే పళ్ళు తవ్వుతూ ఉంటుంది. హలో. వీళ్ళు భలే కనిపెట్టేస్తున్నారే. పెట్టేశాడ్రా? రేయ్, మనకు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్నాడుగా, ఇప్పుడు ఇందులో అడిగి ఫోన్ చేయి. ఏంట్రా? రేయ్, మాట్లాడుతుండే కట్ చేసావు, చెప్పరా? వినే మూడ్లో నువ్వున్నా, చెప్పే మూడ్లో నేను లేను, పెట్టేయి. ఏంటి? హలో. రేయ్, ఫోన్ చేస్తుంటే కట్ చేయరా, ఊరికే ఏడిపిస్తున్నారు. ప్రియా ప్రియా. హలో. ఏ ప్రియా, ఏంట్రా నైట్ అంతా ఫోన్ చేసి అందరినీ టార్చర్ పెట్టావట? ఏంటి టార్చరా, ఎవడా మాటంది? అది సరే, ఎంత దూరంలో ఉన్నారు? ఒక 500 kilometers. అది కాదురా, మీ ఇద్దరి మధ్య ఎంత దూరం ఉందంటున్నాను. ఓ అదే, నాతో అన్ని చెప్తావు కదా, తనతో ఏమైనా చెప్పావా లేదా? ఇవన్నీ చెప్తే తెలియవు ప్రియా. ఫీల్ ఫీల్. ఏంటి ఫీల్? ఈ నిమిషం ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నాను, దాంతో ఈ ట్రావెల్ నాకు బాగా నచ్చింది, దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా. నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు సరే, అది తనకి ఎలా అర్థమవుతుంది? ప్రియా, ఐసో నిప్పో మన వీప్ మీద పెడితే వేడో చిల్లదనమో చెప్పలేమా, అలాగే తనకు తెలుస్తుంది. అవన్నీ చెప్పకూడదు ప్రియా. రేయ్, వీడేంట్రా నిప్పు ఐసోని ఏదేదో కొత్త వేదాంతం చెప్తున్నాడు. హే ఫోన్ ఇవ్వు. రేయ్ ముద్దు, నేను ఒక టిప్ చెప్తాను వినరా, ఊరికే కారులో వెళ్ళడం కాదు, ఆన్ ది వేలో మోటల్లోనూ చిన్న ధాబా లాంటి చోట స్టే చేయండి. ఒకే రూము, డిమ్ లైటు, నైట్ ఫీల్. ఆ టైంలో అమ్మాయిల మూడు వేరేలా ఉంటుందిరా, పగటిపూట అమ్మాయిలు వేరు, రాత్రిపూట డీసెన్సీ గురించి ఆలోచించరు. ఆ క్షణంలో మూడు వస్తుంది చూడు, అప్పుడు మెల్లగా కారు మీద నీతో మాట్లాడాలట. ఐడియా వర్కౌట్ అయిందా శివ? రేయ్ రేయ్, ఏమన్నారా?
సూపర్ అంటున్నాడు రా. కవర్ చేసుకోకు, అక్కడ ఉమ్మితే ఇక్కడ పడింది, తుడుచుకో.